నిందితులకు చెర 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు పోలీస్ కస్టడీకి నిరాకరణ చెంచల్గూడ జైలుకు తరలింపు అంతకు ముందుకు రెండు పిటిషన్లపై హైకోర్టులో న్యాయమూర్తుల విభిన్న ఉత్తర్వులు అరెస్ట్ చేయాలని ఒకరు దర్యాప్తును వాయిదా వేస్తూ మరొకరు ఏసీబీ జడ్జి వద్ద నిందితులను ఆధారపరిచిన పోలీసులు రెండోసారి అరెస్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయట ఇలా దగ్గర ఏమునే పాపం పాపం అయ్యగారు ఆయన డ్రైవర్ కూడా వేసుకోడే అయ్యా పూజా క్రతువులు వేసుకోరు అన్నాడు తను ఏమున్నది పాడగారు పాపం ఆవు పచ్చకం తీసుకోవొచ్చు ఆవు పచ్చకం గోమూత్రము అయ్యో లిఫ్ట్ నిలిపివేసిన నందు 8 అంతస్తులు ఎక్కిన పోలీసులట అగో మొయినాబాద్లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులు ముగ్గురిని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ఉదయం రెండోసారి అరెస్ట్ చేశారు తొలుత గురువారం వారిని అరెస్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ బంద్ చేసినట బంజారాలి పోలీసులు 8 ఫ్లోర్ల ఎక్కిపోయారు ఈనాడు ఆయన కచ్చితీరుగా రాసుకున్నాడు ఇవాళ కేసీఆర్ ఇట్లా రాసి ఈనాడు రామోజీరావు వార్త రాసుకుంటే కేసీఆర్ కళ్ళ దగ్గర చూస్తుంటాడు ఆనంద పడుతున్నా లేదా వేసుకో అంటుంటాడు ఇది పరిగెత్తు కొలువు నీదే వచ్చి అలా పనిచేయి ఎడ పామ అవుతుంటా ఈ ఏం పరిగెత్తేడియో ఏం కథనం చెమటోడిస్తేనే ఏంటంటే మొన్న మనోళ్ళు వచ్చారు కదా ఓ 100 మంది ఫోన్ చేస్తారు 1000 మంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు 60 మార్కులు 70 మార్కులు వచ్చినాయి కానీ ఇక్కడ క్వాలిఫై కాలే అసలు యాక్చువల్గా వాళ్ళకు అంటే ఓసీ అయితే 60 మార్కులు బీసీ అయితే 50 మార్కులు తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే 40 మార్కులకి అది ఉన్నది కట్ ఆఫ్ ఉన్నది ఆ కట్ ఆఫ్ మార్కుల కంటే 10 మార్కులు ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళ నెంబర్ రాలేదంటే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమైతలేదు దాని మీద ఇప్పుడు ఏది పెట్టా సర్వనాశనమే రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు స్పందిస్తలేదు ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాల్లో 22 తప్పులు ప్రశ్నలు అట ఆరుగురు చచ్చిపోయారంట ఉద్యోగాలు పోతే తప్ప మనకు ఉద్యోగాలు రావు ఆ దొంగలు ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు మునుగోడు ఎన్నికల కోసం డ్రామా అనిపిస్తుంది మునుగోడు ఉప ఎన్నిక కోసం డ్రామా వాళ్ళ ఉద్యోగాలు ఉడవీక్తనే మనకు ఉద్యోగాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి దొంగ ఎవరో దొరెవరో తేలిపోయింది కామెంట్ల అలా చెప్పురు దొంగ ఎవరు చెప్పురు దొర తర్వాత చెప్తారు దొరే దొంగ అయింది కదా దొంగ ఎవరో దొరెవరో తేలిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో దొంగ ఎవడు ఒక్కసారి చెప్పురి ఇప్పుడు కేటి రామారావు ఏమంటున్నాడంటే దొంగెవడో దొరెవడో తేలిపోయిందని చెప్తా ఉన్నాడు మరి ఆయన మాటల్లోనే ఆయన మాటల్లో ప్రకారం మీరేమనుకుంటారు దొంగెవడంటే మీరు ఏమనుకుంటారు కేటీఆర్ దొంగనట కేసీఆర్ దొంగనట కేసీఆర్ కేటీఆర్ కాక పేరు రామారావు దొంగెవడంటే నువ్వే దొంగ అంటారు జనవు నువ్వు మీరు ఆయన అంటారు నువ్వు మీరు ఆయన అంటారు అవు అట్లుంటది మరి పోశెట్టి కొడుకుతోని ముచ్చట ఈయన పోటు వేయకుంటా ఇప్పుడు మళ్ళీ ఈనాడు ప్రింట్ కావద్దాయో ఈనాడు పేపర్ మాట వస్తుంది మళ్ళా ఇగో కాంగ్రెస్ తెరాసాలది జోడి యాత్ర మేము అధికారంలోకి వస్తే మంత్రులకు డ్రగ్స్ పరీక్షలు చేయిస్తాం కాంగ్రెస్ ఢిల్లీలో లేదు గల్లీలో రాదు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట దళిత ఆత్మీయ సమ్మేళనం డప్పు కొడుతున్నాం అయోధ్య ఇంత పెద్దగా అట్లేమన్నా కావచ్చు తరుణ్చుక్ది ఏమన్నా ప్రచార సభలు ఉంటే మళ్ళీ యాడ్స్ ఎవరిది నడ్డా ఉంది కదా సభ ఉంది కదా అచ్చా బహుశా అది వేస్తారేమో నడ్డా సభ రద్దయింది రద్దయింది ఏదో ఒక యాడ్ కోసం ఇగో ఇవన్నీ చేస్తుంటాడు అన్నాడు మెల్లగా ఇరికే ఎప్పుడు ఎప్పుడు భరే పాలిసో చూసుకుంటాడు ఆ టైంకి ఎత్తాడు బకెట్ పెడతాడు దొంగెవరో దొరెవరో తేలిపోయింది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ అట నువ్వు ఊకో నువ్వు దొంగ మీ అయ్య దొర
నేడు సండూరులో పోచెట్టి సభ ఏర్పాట్లలో నేతలు తలమునకలు 48 గంటలు ప్రచారం చేయదు మంత్రి జగదీష్ రెడ్డికి ఇది ఈసీ ఆదేశం నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్ధారణ ఎందుకు కావచ్చు ఏమరా మహేష్ పొరి మరి ఒకసారి ఆడికి వెళ్ళి భాజపాపై కేటీఆర్ ఛార్జ్ షీట్ ఏం చేశామో ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం కమలం పార్టీకి బుద్ధి చెప్పాలి మునుగోడు ఓటర్లకు పిలుపు మునుగోడు ఓటర్లకు తీన్మార్మాలన్న పిలుపునిస్తుండు టిఆర్ఎస్ పార్టీని ఎస్ బొంద వెట్రి 100% తొక్కిసలాటో సనిపోయిన జలమండలి వస్తుల మారదాన్ అరే ఈ ఫస్ట్ పేజీలకి ఇలా ఆదివారం యాడ్స్ రావాలి గానే అసలు అదే అర్థమైతలేదు కిన్ని వార్తలు వచ్చినాయంటే ఎక్కువనే జలమండలి వస్తుల మారదాన్ 2 నెలల్లో 131 కోట్ల జమ అక్రమ కనెక్షన్లు మండిబాకాయలపై నజరట ఈ జలమండలిలో ఎక్కడ ఈ జలమండలి హైదరాబాద్ ఏ పరిధిలో ఉన్నది హైదరాబాద్ ఏ మంత్రి పదవిలో ఉన్నది కేటీ రామారావు మరి అది అది కూడా రావాలి అది రావు రావా భాజపా తెరాస వ్యాపార పార్టీలు పిఎం సిఎం జనం డబ్బును వ్యాపారస్తులకు దోచిపెడుతున్నారు చేనేతలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తాం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇగో అబ్బా రేవంత్ రెడ్డి వార్త చూడండి గిట్ట పెద్దగా వచ్చిందా ఎమ్మెల్యేల ఫోన్లు సీజ్ చేయలేదేం ఫామ్ హౌస్ వ్యవహారంపై సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ గిట్ట పెద్దగా తారా నాయన కనిపియగాల జనానికి అవినీతి అడ్డుకోవడానికి కీలకమైన అధికారులకు 3 ఏళ్లకోసారి బదిలీ సీవీసీ ఆమ్యామ్యాలు అంతగారాని ఈ పోస్టులో ఇంకెంత కాలం అనుకునేవాడినోయ్ ఇప్పుడు అసలు ఆమ్యామ్యాలు ఆహా ఇది ఈనాడు